హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అయితే మనకి తెలంగాణ టెట్ వచ్చేసి జూన్ ట్వెల్వ్న జరుగుతుందని అయితే మనకు డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అలాగే జూన్ సిక్స్త్ రోజు మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని మనకి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది వాయిదా అవుతుందా లేదా అనేది తర్వాత విషయం అది పక్కన పెట్టేసేయండి మన ప్రిపరేషన్ మాత్రం మనం చేస్తున్నాం కాబట్టి సో కరెక్ట్గా చేసే వాళ్ళైతే ప్రిపరేషన్ మంచిగా చేసుకోండి ఎందుకంటే వాయిదా అవుతుందా లేదా అని మాత్రం అస్సలు ఆలోచించకండి అయితే మీకు ఎగ్జామ్లో అయితే ఎలా రాయాలి ఎలా చేయాలి కొన్ని ట్రిక్స్ అయితే నేను చెప్తానండి ఓఎంఆర్ షీట్లో ఆ ట్రిక్స్ ద్వారా మీరు కనీసం ఒక ట్వంటీ ట్వంటీ టూ థర్టీ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు ఈజీగా అయితే మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ మనం కరెక్ట్గా పెట్టామనుకోండి ఒక ట్వంటీ థర్టీ తెచ్చేసుకొని మనము ఈజీగా క్వాలిఫై అవ్వచ్చండి నా వీడియోని అయితే చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి మీ లైక్స్ మీ షేర్స్ అలాగే మీ సబ్స్ నాకు వస్తే కనుక నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ ట్రిక్స్ అయితే వినండి మీరు ఈజీగా అంటే మీరు కొన్ని మీకు రావు అనుకున్న బిట్స్ ఇలా పెట్టేసుకొని మనము మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి మనకి స్మార్ట్ థింకింగ్ అనేది చాలా అవసరము మనకు రాకపోయినా మనం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని కూడా అది కూడా ఒక తెలివే కదండి సో అలా కూడా మనము మార్క్స్ తెచ్చుకొని క్వాలిఫై అయ్యి విజయం కూడా సాధించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు కొన్ని ట్రిక్స్ చెప్తానండి ఆ ట్రిక్స్ ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రతి అంటే ఏబీసీడీఈ అనే కాలమ్స్లో మనకి థర్టీ థర్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కదండి అంటే ఇట్లా మనకి ఏబిసిడి అనే కాలమ్స్ ఉంటాయి అందులో మనకు మనకు వచ్చిన వచ్చినట్టుగా పెట్టుకుంటూ వెళ్ళాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకాలజీ కానీ తర్వాత తెలుగు కానీ తర్వాత ఇంగ్లీష్ కానీ ఫస్ట్ పేపర్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది అలాగే ఈవీఎస్ ఉంటుంది సెకండ్ పేపర్ వాళ్ళకి అంటే సోషల్ వాళ్ళకి సోషలు సైన్స్ వాళ్ళకి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఇలా సబ్జెక్ట్స్ అయితే డివైడ్ అయి ఉంటాయి అలాగే మెథడాలజీ నుంచి కొన్ని మార్క్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు వచ్చినే వచ్చినట్టుగా పెట్టుకుంటూ పోండి టైం వేస్ట్ చేయొద్దు ఎక్కడ నాకు రావట్లేదని అక్కడనే ఆలోచించుకొని కూర్చుంటే మాత్రం చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది మ్యాథ్స్ కూడా అంతే స్మార్ట్ థింకింగ్తోనే ఆన్సర్ పెట్టేసేలా ఉండాలి అంతేగాని మనం ఒక క్వశ్చన్ని పట్టుకొని దానికే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ చేస్తే మనం మిగతాది అస్సలు పెట్టలేము కాబట్టి మనకి వచ్చినవి వచ్చినట్టుగా పెట్టుకుంటూ వెళ్ళండి పెట్టుకున్న తర్వాత మనకు ఏవైతే రావో అంటే మనకి సపోజ్ సైకాలజీలో ఒక ఫిఫ్టీన్ పెట్టాము ఇంకా ఫిఫ్టీన్ మిగిలాయి ఆ ఫిఫ్టీన్ ఎలా చేస్తానంటే ఆ ఫిఫ్టీన్లో కంపల్సరీ ఏకి కొన్ని బీ బీకి కొన్ని సికి కొన్ని డికి కొన్ని ఆప్షన్స్ అయితే డివైడ్ అయి ఉంటాయండి ఏకి కొన్ని ఆన్సర్సు బీకి కొన్ని ఆన్సర్సు ఆన్సర్స్ డికి కొన్ని ఆన్సర్స్ ఉంటాయి అవి ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయితే పెట్టారు కదండి కరెక్ట్గా ఆ ఫిఫ్టీన్లో మీరు ఏ ఎక్కువ పెట్టారా బి ఎక్కువ పెట్టారా సి ఎక్కువ పెట్టారా డి ఎక్కువ పెట్టారా అంటే ఆప్షన్స్లో ఏకి బబుల్ చేశారా బీకి బబుల్ చేశారా సికి బబుల్ చేశారా డికి బబుల్ చేశారా సపోజ్ ఏ చేశారనుకోండి ఏని ఏ ఒక ఫిఫ్టీన్లో ఏ ఒక ఫైవ్ బి ఒక ఫైవ్ సి ఒక ఫైవ్ చేశారు డి అస్సలు చేయలేదు సో మనం అప్పుడు డి అంటే మీకు రాని ఆప్షన్స్ డి పెట్టండి మీకు రానప్పుడు అనేది నేను చెప్తున్నానండి మీకు వస్తే మాత్రం అన్నీ కరెక్ట్గా చేసుకోవాలి ఇది జాగ్రత్తగా వినండి నేను చెప్పేది మీకు రానప్పుడు మాత్రమే నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి అంతేగాని మీకు వచ్చి నేను చెప్పే ట్రిక్ ఫాలో అయితే మీరు అనవసరంగా నష్టపోతారు ఇది జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ గెయిన్ చేసుకొని మిగతావి క్వాలిఫై అవ్వడానికి నేను చెప్తున్నాను బాగా చదివే వాళ్ళకైతే ఇది కాదండి బాగా చదివే వాళ్ళు మంచిగా చదవండి సో ఇది జస్ట్ ట్రిక్స్ మాత్రమే సో మీరు అప్పుడు ఏ ఆప్షన్ అయితే ఎక్కువ ఇవ్వలేదో ఆ ఆప్షన్ మిగతా అన్నీ పెట్టుకుంటూ పోండి అలా పెట్టుకుంటూ పోతే మీకు కనీసము ఒక ఫిఫ్టీన్లో ఒక ఎయిట్ మా ఎయిట్ మార్క్స్ అన్న మీకు ఈజీగా వచ్చేస్తాయండి ఎందుకంటే నేను చెప్పేది ఇది చాలా ఎగ్జామ్స్లో చాలా వరకు వర్కౌట్ అయిందని నేను చెప్తున్నాను అలాగే మీరు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎక్కువగా మ్యాటర్ ఉన్న ఆప్షన్ని మీరు ఎంపిక చేసుకోవాలి అంటే సపోజ్ ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ ఉంటుంది ఒక ఆప్షన్కి అది కరెక్ట్ అయి ఉంటుంది మోస్ట్లీ కరెక్ట్ అయి ఉంటుంది సో ఆ ఆప్షన్కి వెళ్ళిపోండి సో ఎక్కువ మ్యాటర్ ఉన్న ఆప్షన్కి వెళ్ళిపోండి అలాగే మనకి సి అనే ఆప్షన్ మోస్ట్లీ కరెక్ట్ అవుతుందండి సి అనే ఆప్షన్ మనకి మోస్ట్లీ కరెక్ట్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళిపోండి సికి వెళ్ళిపోండి సో మనము ఏదైనా కూడా సైకాలజీలో అయినా మ్యాథ్స్లో అయినా ఇంగ్లీష్లో అయినా సో మనం పెడుతున్నప్పుడు మనకి అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్గా పెట్టుకుంటూ వెళ్ళకండి ఫస్ట్ది సి అని మళ్ళీ నెక్స్ట్ది మళ్ళీ డి అని మళ్ళీ నెక్స్ట్ది ఏ అని ఇలా పెట్టకండి సో మనము అలాగే మనకు రాని ఆన్సర్స్ని ఎలా చేయాలి అంటే సపోజ్ ఒక మనం ఫస్ట్ క్వశ్చన్ ఒక టూ టైమ్స్ చదువుతాము టూ టైమ్స్ చదివినాక మనకి ఆన్సర్లో మనకు కొన్ని ఒక రెండు తెలుస్తాయి రెండు తెలవవు సో ఇలా చే ఇలా అనుకున్నప్పుడు ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలి ఎలిమినేషన్ అంటే ఈ దీనికి ఆన్సర్ ఇది కాదు అలాగే బి కూడా కాదు అలాగే సి కూడా కాదు అలా మనము అంటే ఫస్ట్ రా అంటే మనకు తెలిసినవి కాదు అని ఎలిమినేట్ చేసేసి మిగిలిన ఆప్షన్ ఉంటుంది కదా అది ఆటోమేటిక్గా రైట్ అవుతుంది సో ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనము ఆప్షన్స్ అనేది పెట్టచ్చండి సో మీ ఇలా మనం స్మార్ట్ థింకింగ్ చేసుకుంటూ మనము ఆప్షన్స్ పెట్టి అలాగే మనం చదువుకున్న నాలెడ్జ్తో కొన్ని ఆప్షన్స్ పెట్టి ఖచ్చితంగా మనం క్వాలిఫై అయితే అవ్వగలమండి జస్ట్ ఇది నార్మల్గా రీడింగ్ చేసే వాళ్ళకి ఎప్పటినుంచో కష్టపడి చదువుతున్న వాళ్ళకైతే ఇది యూజ్లెస్ అండి జస్ట్ నేను క్వాలిఫై అవ్వడానికి మీకు ఇది చెప్తున్నాను సో ఇలా ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు అలాగే నాకు ఏమీ రాదు నేను మొత్తం ఈ ట్రిక్స్ ద్వారానే చేస్తానంటే మాత్రం అప్పుడు క్వాలిఫై అవ్వలేరండి కొన్ని మీకు వచ్చి కొన్ని అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ కరెక్ట్ పెట్టి మిగతావి మీకు రాననుకున్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది మీకు యూజ్ అవుతుందండి అంతేగాని నాకు ఏమీ రాదు నేను ఏమీ చదవలేదు నేను మొత్తం ఈ ట్రిక్స్ యూజ్ చేస్తానంటే మాత్రం అస్సలు కాదండి సో ఎంతో కొంత చదివిన వాళ్ళకు మాత్రమే ఈ ట్రిక్స్ అనేవి యూజ్ అవుతాయి సో ఇలా ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు ఎగ్జామ్ అనేది కరెక్ట్గా రాయండి మీరు ఎంత చదివినా ఎంత చేసినా బాగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమండి ప్రాక్టీస్ లేకపోతే పాత్రం ఏమీ చేయలేరు ప్రాక్టీస్ బాగా చేయండి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మైండ్ అనేది చాలా చాలా బాగుండాలి చాలా ప్రెజెంటెన్స్లో ఉంటే మాత్రమే మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించగలరండి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయితే అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బాగా రాయండి ఎగ్జామ్ టైంలో మాత్రం మీ మైండ్ మంచిగా కాన్సన్ట్రేషన్తో ప్రతి ఒక్క క్వశ్చన్ టూ టూ టైమ్స్ చదివి అప్పుడు మాత్రమే ఆప్షన్స్ చేయండి సంబంధించినదా సంబంధించనిదా అనేది మాత్రం బాగా చదవండి దానివల్ల మన మార్క్స్ అయితే చాలా చాలా కోల్పోతాము సో బాగా రాయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ గాయ్స్ బాయ్ బాయ్